माता की बीजेपी ओके चिन्ना निनादम केसीआर हटाओ केसीआर हटाओ केसीआर हटाओ केसीआर हटाओ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నీళ్ళు నిధులు నియామకాలు అది నినాదంతో మొదలైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నయవంచన చేసినటువంటి అతి ముఖ్యంగా నిరుద్యోగులను రోడ్డు మీద పడేసినటువంటి కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా నిరుద్యోగులకు అండగా దండగా ఈ యొక్క 24 గంటల నిరసన దీక్ష చేపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అందరం వారితో పాటు ఇక్కడ వారితో పాటు మొత్తం బీజేపీ నాయకత్వం కూడా 24 గంటల దీక్ష చేస్తుంది ఈ సమావేశానికి సభకు వచ్చినటువంటి పెద్దలు జనరల్ సెక్రటరీ तरुण चुग गारु वाइस प्रेसिडेंट अरुण गारु वेदिक मीद उन्नटुवंटि मुरलीधर राव गारु वेदिक मीद उन्नटुवंटि पेद्दलंदरिकी एंदुकंटे समयं एक्कुव तीसुकोकुंटा समावेशानिकी ई ओक्क निरसन कार्यक्रमंलो पार्टिसिपेट चेयडानिकी वच्चिनटुवंटि पेद्दलंदरिकी पात्रिकेय मित्रुलंदरिकी मनस्फूर्तिगा धन्यवादालु इप्पुडे मीरु मुरलीधर राव गारी स्पीच विन्नारु వారు చాలా మంచిగా మాట్లాడతారు వారు మాట్లాడుతుంటే నాకైతే ఎప్పుడు ఓ క్లాసులో హెడ్ మాస్టర్ చెప్తుంటే విద్యార్థి విన్నట్లే ఉంటది మాదంతనమో సర్జికల్ బ్యాచ్ ఆ మాదంతా కట్టే కొట్టే తెచ్చే మాదంతా కోతలే గాని మాటలు ఉండవు అందుకొరకు దయచేసి మీరు మురళీధరరావు గారితో నన్ను కంపేర్ చేయకండి ఇతర వక్తలతో నన్ను కంపేర్ చేయకండి మాదంతా సబ్జెక్ట్ ఎక్కువ कटिंग अंदरकू विघ्न नीन सभा वेद चूस्टे रेल पदमूड़ गुर्तुदे रेल पदमूड़ इदे सभा वेद द्वारा समर दीक्ष जनवरी इरवे इदे समर दीक्ष मे अंदर जेसी अंदर कल किशन रेड्डी गारो आ रोज मन ची रात्रि इकड़े पड़कना కానీ ఈ దురదృష్టం వస్తుందని కలలో కూడా ఊహించలేదు దురదృష్టం వస్తుందని ఇలాంటి సమయం వస్తుందని కలలో కూడా అనుకోలేదు 2013 లో మనం అందరం కలిసి యావత్ తెలంగాణ సమిష్టి పోరాటంతోని బలిదానాలతో తెలంగాణ వస్తుంది కేసీఆర్ గారు వారందరూ మనకు మంచిగా నీళ్ళు నిధులు నియమకాలని अंदर मभ्यपेटा नीलेवरकोचनाई ఎర్రవల్లి फाम हाउस नीलू ఎర్రవల్లి फाम हाउस निधु प्रगति भवन को नियमका कलवकुंट कुटाणक गुंडू सुना निरुद्योगुंडू सुना परस्थित चूस्टे నాకు ఒక పాట గుర్తొస్తుంది ఇప్పటికే మిత్రుడికి ఇచ్చిన నాకు పాట రాదు ఏంటంటే ఎప్పుడు నిరుద్యోగం చూస్తుంటే నాకు ఆ పాట గుర్తొస్తుంటది పాటగలరా ఏం పాట అంటే మత్తు వదలరా కేసీఆర్ మత్తు వదలరా మత్తు వదలరా కేసీఆర్ మత్తు వదలరా ఆ మత్తులో చిక్కితే గమ్మత్తుగా చిత్తవుదురా ఆ మత్తులో చిక్కితే గమ్మత్తుగా చిత్తవుదురా కొరస నియండి ఆ మత్తులో చిక్కితే గమ్మత్తుగా మళ్ళోసారి నేను సింగర్ ని కాదు దయచేసి మత్తు వదలరా కేసీఆర్ మత్తు వదలరా मत्तु वदलरा
మర్తవు వదలరా జీవితంలో సగభాగం జీవితంలో సగభాగం జీవితంలో సగభాగం సరిపోయే ఉత్తమాలకే సరిపోయేరా జీవితంలో సగభాగం ఉద్యమాలకే సరిపోయేరా మిగతా ఉన్న జీవితం ప్రగతి భగవన్ గేటు ముందలో కాపల కాస్తుండివిరా మిగతా జీవితం ప్రగతి భవన్ ముందు కాపల కాస్తున్నావురా జుట్టు ఓడిపోయారా పిల్లల్ని ఎవడు జుట్టు ఓడిపోయారా పిల్లలు ఎవరు మునిగిపోయారా పిల్లలు ఎవరు బిడికలు బిగించరా బిడికలు బిగించరా బీజేపీ పాట పట్టరా బిడికలు బిగించరా బీజేపీ పాట పట్టరా ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాదిరా ఉద్యోగం బాధ్యత మాదిరా సడన్ గా గుర్తొచ్చింది అందుకొరకు నా దృష్టిలో కేసీఆర్ గవర్నమెంట్ శాంపుల్ గవర్నమెంట్ శాంపుల్ గవర్నమెంట్ అది కేవలం శాంపుల్ దళిత బంధు శాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఇంపు ఇళ్ళు శాంపుల్ ఉద్యోగాలు శాంపుల్ బీసీలకు లక్ష భిక్ష శాంపుల్ అన్ని శాంపులే ఏది పుల్లుండదు కేవలం కుటుంబానికి తప్పతే అందుకొరకు నా దృష్టిలో ఆయన అయిపోయింది చరిత్ర ఆయన ఇది భూ అది భూ అని మనం చెప్పలే అక్కర్లేదు నువ్వు ఉద్యోగాలు ఇయ్యి నేను ఇయ్యను దళిత బంధు ఇయ్యి నేను ఇయ్యను నిరుద్యోగ భృతి నేను ఇయ్యను అంటాడు ఈరోజు కేసీఆర్ ఎవరికి భయపడతాడు కేవలం పోలింగ్ బూత్కే భయపడతాడు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా పోలింగ్ బూత్లో దెబ్బ కొట్టకుంటే కేసీఆర్ని మనకు భస్మాసురుడిగా మూడోసారి మళ్ళీ అవకాశం ఇస్తే మాత్రం భస్మాసురుడిగా తెలంగాణను మొత్తం భక్షిస్తాడు. వారిది ఒక కోరిక, మీర్ ఉస్మాన్ ఖానే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని సెవెంత్ నిజాం ఆఫ్ ద హైదరాబాద్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఈరోజు కేసీఆర్ గారు దాదాపు అక్కడికి చేరుకున్నారు వారి కళ ఏంటంటే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ లాగా మరోసారి కేసీఆర్ ప్రపంచంలో అతి అత్యంత సంపన్నుడు కావాలనే కోరిక ఉన్నది. అందుకొరకు ఈ సందర్భంగా నిరుద్యోగులకు కానీ యువత కానీ నేను విజ్ఞప్తి ప్రత్యేకించి మా బీజేపీ నాయకులు కార్యకర్తలకు మనం చేయాల్సిన పని పోలింగ్ బూతులో, మనం దెబ్బ కొట్టాల్సింది పోలింగ్ బూతులో. చావు మనం దెబ్బ కొట్టి కేసీఆర్ గద్దె దింపేది పోలింగ్ బూతులో. పోలింగ్ బూతులు మనం కైవసం చేసుకుంటే అది కేసీఆర్కి ఒకటే నమ్మకం. ఈరోజు లక్షల కొద్ది టన్నుల కొద్ది డబ్బున్నది ఎలక్షన్లో పంచుతా మద్యం పంచుతా అన్ని పంచుతా ఆయన మోడల్ కేసీఆర్ మోడల్ చాలా మందికి తెలియదు. చుక్క ముక్క రుక్క సింపుల్ కేసీఆర్ మోడలు చుక్క ముక్క రుక్క. ఈరోజు ఆయన ధైర్యం కేవలం అదే. మన మోడీ గారి మోడలు దేశం ధర్మం డెవలప్మెంట్. ఈరోజు మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీకు తెలుసా? పది లక్షల ప్రభుత్వాల ఉద్యోగాలు. అదే కాకుండా 10 కోట్ల మంది కొత్త పిఎఫ్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. 10 కోట్ల 30 లక్షల మంది అంటే 10 కోట్ల 30 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత మోడీ గారిది. అందుకొరకు మనం చేయాల్సింది, బీజేపీ నాయకులు చేయాల్సింది, బీజేపీ కార్యకర్తలు చేయాల్సింది. మనం దేశ నాయకులమా, రాష్ట్ర నాయకులమా, జాతీయ నాయకులమా, జిల్లా నాయకులమా అని కాదు. మనం పోలింగ్ బూత్ నాయకులం అయితే ఖచ్చితంగా కేసీఆర్ గద్దె కూల్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అవరావు మరొకసారి అవరేక్ దక్క బీజేపీ పక్క అందరూ నినాదం ఇవ్వండి. అవరేక్ దక్క థ్యాంక్ యూ వెరీ మచ్.